ಶೀಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶೇಷವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯೇ ಸರ್ವಜ್ಞೋ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂತಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ. ಈ ವಿಡಿಯೋಲೋ 6 15 24 ಆರು ಮರಿಯು 15 ಅಂತೇ 1 + 5 6 ಅವುತುಂದಿ. ಇದು ರವಿ ಬುಧುಲ ಕಲಯಿಕ 6 మరి 24 అంటే చంద్రుడు రాహువు ఈ కలయిక 6. అదేవిధంగా 6 సిరీస్లో 6 15 24 నెంబర్లు వస్తాయి. అంటే 6 15 24 తేదీలో ఎవరైతే జన్మిస్తారో 2019 జూన్ మంత్లో వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, మరి ఆ నెల మొత్తం ఏ విధంగా పనిచేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా 6వ నెల 6 15 24 తేదీలో మీరు జన్మించారు కాబట్టి ఇక్కడ సాయన పద్ధతిలో గురువు ఉచ్చస్థానంలో ఉంటాడు. గురువు ఉచ్చస్థితిని పొంది ఉంటాడు కాబట్టి ఈ నెల మొత్తం కూడా మీరు ఏ పని చేయకపోవడమే చాలా శుభంగా చెప్తున్నాను. ఇల్లు కట్టుకోవడం, వాహనాలు కొనుక్కోవడం, పంట పొలాలు కొనుక్కోవడం, పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం ఈ నెల అసలే కలిసి రాదు. అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి అది నష్టాన్ని పూరిస్తుంది. అదేవిధంగా మనం ఈ యొక్క క్లాత్కు సంబంధించిన బిజినెస్లు వ్యాపారాలు చేసేవారు స్వల్పకాలికంగా దెబ్బపడుతుంది. ఈ యొక్క క్లాత్కు సంబంధించినవి కేవలం ఇక్కడ కొంతవరకు నష్టాన్ని చూపెడుతుంది. ఎందుకంటే అనుకున్నంత స్థాయి, ఆశించినంత స్థాయి రాదు. ఇప్పుడు ఉదాహరణకి పోయిన సంవత్సరంలో ఈ యొక్క జూన్ మంత్ వారికి క్లాత్కు సంబంధించిన రంగంలో బాగా సంపాదిస్తారు. దాన్ని దీనికి బేరీజ్ వేసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా, జూన్ మంత్ అంతా కూడా ఈ యొక్క క్లాత్కు సంబంధించిన వ్యాపారస్తులు అధిక మొత్తంలో నష్టపోవడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకసారి మీ పేరుని సరి చేసుకునే బాధ్యత కూడా మీదే. మీ పేరును సరి చేసుకున్నట్టయితే, సరి చేసుకోవడం అంటే మీ పేరులో అక్షరబలాన్ని పెంచాలి, నెగిటివ్ నెంబర్ను తీసేసి పాజిటివ్ నెంబర్ పెంచుకోగలిగితే మీరు చక్కగా ఉంటుంది. ఒక నెల అనే కాదు, 1 నెల కాదు 10 నెలలు కాదు 12 నెల కాదు సంవత్సరాలే గడిచినా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా మీ జీవితంలోకి వేలు పెట్టవని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క 6 15 24 తేదీలలో పుట్టినవారు మీ యొక్క డెస్టినీ నెంబరు, మరి మీ యొక్క బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఈ నెలలో మాత్రం చాలా నష్టాన్ని గురి చేస్తుంది. దయచేసి కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవడం, వ్యాపారాలు చేయడం, క్లాత్ బిజినెస్ కొత్తగా మొదలుపెట్టడం, ఫుడ్కు సంబంధించిన వ్యవహారాలు చేయడం ఇలాంటివన్నీ కూడా కొంత నష్టాన్ని దారితీస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మంత్లో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అయిపోవడం, రుణ బాధలు పెరిగిపోవడం కూడా ఈ మంత్కి సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఏదైనా కూడా సమయస్ఫూర్తి చేసుకుంటూ నిదానంగా ముందుకు వెళ్ళడం ఎంతో గొప్ప విషయం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని శివారాధన చేయడం వల్ల మీకు ఆశించిన ఫలితాలు కూడా రావడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి మీ పేరును సరి చేసుకోవాలి, మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని మీ యొక్క గ్రహాల స్థితిగతులన్నీ కూడా వాటికి సంబంధించిన రెవెన్యూ చేసుకోవడం ద్వారా కూడా మీకు మంచి ఉపయోగాలన్నీ కూడా చేరుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.